పవన్ కళ్యాణ్ గారు సార్ బుడమేరు ప్రాంతంలో తొంభై పర్సెంట్ ఆక్రమణకు గురైంది లాస్ట్ పది సంవత్సరాల్లో మరి ఆక్రమణకు గురైన ప్రాంతాలే ఇప్పుడు మొత్తం కూడా వరదం ముంచెత్తింది వాళ్ళని ఈ ఆక్రమణలకు ఇప్పుడు తీసేయాలన్న యోచనలో ఒక ఆలోచన అయితే వచ్చింది సార్ మరి ఏంటి తొంభై పర్సెంట్ ఆక్రమణకు గురైందంటే అంటే మామూలు విషయం అయితే కాదు సార్ వరదలు వచ్చేదానికి కూడా ఒక కారణమైంది అని అన్నప్పుడు దాన్ని తొలగించాల్సిందే ఇక్కడ హైదరాబాదులో అయితే హైడ్రా అని ప్రవేశపెట్టినారు ఈ ఈ గొలుసుకట్టు చెరువులు ఒక చెరువు నుంచి ఒక చెరువు నీరు పోలము ఈ నీరు సక్రమంగా పోకుండా ఆక్రమించడం వల్ల ముంపు రావటము ఇవన్నీ జరుగుతున్నాయని ఇక్కడ హైడ్రా ప్రవేశపెట్టడము అది ఆక్రమణలన్నీ నిష్పచ్చబద్ధంగా తొలగించడం అది సమస్య ఆడ కూడా మరి ఆ బుడమేరు ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవచ్చు అక్కడ ప్రభుత్వం కూడా ఇటు వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు ఆ ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఆయన నీళ్ళల్లోనే తిరగడం మనం చూసాం సార్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ కూడా కనిపించలేదు ఆయన మౌనం వహించారు తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో అప్పుడు బయటకు వచ్చి ఆయన మాట్లాడారు నేను కేవలం వెళ్ళకపోవడానికి గల కారణం నేను అక్కడికి వెళ్తే అక్కడ సహాయక వాళ్లకు చర్యలు చేసే వాళ్ళకు ఆటంకం ఏర్పడుతుంది పబ్లిక్ నన్ను చూడడానికి వస్తారు అటువంటి టైంలో ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి నేను వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన చెప్పారు సరే ఈ రీజన్ కూడా ఇప్పుడు మళ్ళీ విమర్శలకు తీస్తుంది చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు మరి ఆయన చూడడానికి ఎవరు రాలేదు అటువంటి టైంలో ఎలా వస్తారు వెళ్ళుంటే బాగుండేది అన్నట్టుగా చెప్తున్నారు అది ఆయన ఒక మంత్రి కాకపోతే హోదా ఇచ్చారు డెప్యూటీ సీఎం అని డిప్యూటీ సీఎం వల్ల ప్రత్యేక ఇవేం ఉండవు ఎక్కువ మంది అక్కడ తిరిగిన మంత్రులు దానివల్ల సహాయ చర్యలు చేపట్టడానికి ఇబ్బంది జరిగే మాట వాస్తవము ఆయన చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది ఆయన పాల్గొనలేదని ఎందుకని అలా ఇప్పుడు చాలామంది మంత్రులు పాల్గొంటున్నారు శాసనసభ్యులు పాల్గొంటున్నారు స్థానికంగా ఉండేవాళ్ళు ఆ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ పాల్గొంటున్నారు ఆయన పాల్గొనకపోతే వచ్చిన నష్టం ఏమిటి ఏంట ఇది ఏదో ఒక కుశంకలు పెట్టి విమర్శలు చేయాలనే దానికే పనికి వస్తుంది కానీ నిజంగా ఆయన రాలేదనేది కాదు ఆయన రావాల్సిన అవసరం ఉంది అది చీఫ్ మినిస్టర్ ఏదైనా ఆదేశం చేసి పలానా కార్యక్రమాలు చేపట్టిందంటే ఆయన చేపట్టాలా ఏమీ లేకుండా ఉన్నకు ఉన్న పలానా వరదలు వచ్చినాయని ఆయన వస్తే ప్రజలకు కొంచెం సహాయ చర్యలు చేపట్టే దాంట్లో ఈ యంత్రాంగానికి ఇబ్బందే కలుగుతుంది ఎక్కువ మంది మంత్రులు తిరగడం కూడా డెఫినెట్గా ఇబ్బందులే ఆయన చెప్పిన దాంట్లో అర్థం కూడా ఉంది పలాన్ చోట కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి దీనివల్ల వరదలు వస్తాయి ఇటువంటివన్నీ వాళ్ళు చెప్పరు ఊరిక దాన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కష్టమవుతుంది కనీసం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోకపోతే తీసుకోలేదంటే ఉంటుంది మరి ఎంతమందికి వాతావరణ విశ్లేషణ గురించి తెలుసునో తెలియదో నాకు తెలియదు కానీ ఎద్దు ఏనిందంటే ఘాటుగట్టే అన్నట్టు ఆ మాదిరి మాట్లాడుతుంటారు వర్షం వచ్చింది సరే ఆయన ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగినారు జేసిపిలో ఎక్కి మొత్తం సిటీ అంతా తిరగటం అయితేనేమి బాధితులను పరామర్శించడం ఏమైతేనేమి అన్నం ప్యాకెట్లు సరిగ్గా అందినాయా లేదా అని అడిగి తెలుసుకొని వాళ్ళకు సూచనలు ఇవ్వడం అయితేనేమి మంత్రులను కూడా దాని మీద నిర్వహణకు పెట్టడము చూసుకుంటున్నారు అది వారి శక్తి కొద్దీ చేస్తున్నారు కానీ ఏదో ఎక్కడో ఇంట్లో కూర్చొని చేసి చేయలేదు అని అంటే విమర్శించాలి కానీ మనిషి తిరుగుతూ రోజంతా అక్కడే హై స్కూల్లోనే ఉండి రాత్రి రెండు గంటలు విశ్రమించడము మళ్ళా తిరగటము అని అంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో అతను తిరుగుతున్నాడు అందరినీ సమాయత్తం చేస్తున్నాడు మనుషులను కూడా సమాయత్తం చేస్తున్నాడు అంటే చా చేయగలిగిన కాడికి చేస్తున్నాడు ఇంకా వైఫల్యం చెందింది వైఫల్యం చెందిందని ఇండ్లలో కూర్చొని మాట్లాడితే కనుక అర్థం లేనిది పర్థం లేనిది చేసే వాళ్ళకి అక్కడ కష్టం తెలుస్తుంది ఈ సహకార కార్యక్రమాలు అందించాలా భోజనం అందలేదు భోజనం అందలేదు భోజనం అందాలంటే భోజనం అనేది దాన్ని ఎక్కడో చోట వంట చేయించాలా వండించాలా వండించినాక తర్వాత దాన్ని ప్యాకెట్లు కట్టాలా ప్యాకెట్లు కట్టినాక పార్సల్సు సహాయక ప్రాంతాలకు తీసుకుపోవాలా వారికి అందజేయాలా ఇవన్నీ ఎన్నో కష్టాలతో కూడుకున్నది వైప ప్రయాసాలతో కూడుకున్నది అవి క్షేత్రంలోనే ఉండి చేస్తుంటే కూడా ఇంకా మరీ విమర్శలు చేయడం అనేది అది అర్థం లేని పర్థం లేని అంటే చంద్రబాబు నాయుడు గారు జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యి ఈ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు దీన్ని ముందే ఆపే ఉండే ప్రయత్నం చేస్తుండే కదా ఇది ఒక మ్యాన్మేడ్ వరద చంద్రబాబు నాయుడు గారు ఐఎండి వాళ్ళు అంటే ముందే చెప్పినా కూడా రియాక్ట్ అవ్వలేదు ఆయన రియాక్ట్ ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు వల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పరిజ్ఞానం తక్కువ అనుకుంటా ఎందుకు అని అంటే ఆయన వల్లే వరదలు వచ్చిందని చెప్పడం ఆయన వల్ల వరదలు ఎందుకు వస్తాయి